కేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. యావత్ ప్రపంచాన్ని కబలిస్తున్న ప్రాణాంతకమైన మందేలేని కరోనా వైరస్ చేస్తున్న మరణ మృదంగాన్ని కట్టడి చేయడానికి మన ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి ప్రతి మనిషిని ఇంటికే స్వీయ నిర్బంధం చేసుకోవాలని కోరింది. ఈ క్రమంలో కరోనా సోకిన వ్యక్తులకు వైద్యం చేస్తూ ఇతర ప్రజలను ప్రాణాలతో కాపాడడానికి, కరోనా సోకకుండా అవగాహన కల్పించడానికి తమ ప్రాణాలను పరంగా పెట్టి వైద్యం అందచేస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, ప్రజలకు రక్షణ కవచంగా గల పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు మరో ముఖ్య భూమికను పోషిస్తూ తమ ప్రాణాలను పరంగా పెట్టి కరోనాను కట్టడి చేయడానికి నిరంతరం తమ వార్తల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ యుద్ధం చేస్తున్న పాత్రికేయులకు కూడా మనం రుణపడి ఉండాలని వీరి గౌరవార్థం జాగృతి రైస్ ఇండస్ట్రీస్ మిర్యాలగూడ వారు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్ అందజేసి సత్కరించి ప్రోత్సహించారు. మన మిర్యాలగూడలో ఉన్న ప్రెస్ మీడియా, ప్రింటింగ్ మీడియా అయితే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మనం ఈ అరేంజ్మెంట్ చేయడానికి కోసం మాట్లాడడం జరిగింది. ఈరోజు సాహిత్య సాధ్యమైన యాజమాన్యం రాయపూడి జగన్మోహన్రావు గారు, రాయపూడి ఆశాలత గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మన ముఖ్య అతిథి చింతరెడ్డి శ్రీనివాసరావు గారు గౌరవనీయులు. ఇప్పుడు మనకి మార్కెట్ కమిటీ మిర్యాలగూడ చైర్మన్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు శానిటైజేషన్స్ అవి కూడా మాస్కులు కూడా చాలా షార్టేజ్ ఉండటం వలన ఈరోజు మీరు అందరికీ అరేంజ్ చేయాలని సాయితేజ సాల్వెంట్ యాజమాన్య వారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చిన చింతరెడ్డి సార్కి నా వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ పరిస్థితులలో పాత్రికేయ మిత్రుల యొక్క శ్రమని 10 రోజుల నుంచి చూస్తున్నాము. మీరు యొక్క శ్రమను గుర్తించి ముఖ్యంగా శానిటైజర్ చేయడమే కాదు మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ముఖ్యంగా అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మీరందరి యొక్క సేవలు కూడా బాగా కష్టపడుతున్నారు. మీరు అందరూ కూడా ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. ఏంటంటే ఇది కొత్త ప్రాబ్లం కాబట్టి ప్రజలందరూ అయోమయంలో ఉండి చాలా ఫ్రస్ట్రేషన్ తోటి చాలా డిప్రెస్డ్ గా ఉన్నారు. మీరే వాళ్ళకి ఒక మంచి మాటలు చెప్పి మందులాగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అవగాహన యొక్క ముఖ్యం మందుల కంటే కూడా అవగాహన చాలా ముఖ్యంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా మీ మీడియా ద్వారా అవగాహన కల్పించి మనకి ఎంత బాధన్నా వాళ్ళని కొంచెం బాధను తగ్గించమని నేను మీడియా మిత్రులకి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యంగా ఈ జబ్బుకి భయపడొద్దండి. అవగాహనతో మనం అందరం కూడా సార్ చెప్పినట్లుగా దూరంగా ఉండి స్టే హోమ్ అని మెయింటైన్ చేసుకుని ఎందుకంటే ఒకరికొకరికి అంటుతుంది కాబట్టి మనం అందరం ఒకరికొకరికి అంటకుండా దాన్ని కాపాడుకుని ఆరోగ్యాన్ని చూసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఈరోజు మరి ఈ సమాజానికి మరి వెన్నెముకలు ఈరోజు మరి ప్రపంచంలో కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా మరి ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చే మీడియా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరి వీళ్ళ వల్లనే మనం ఇంత యాక్టివ్గా ఉంటున్నాం. మరి ప్రజల్లో చైతన్యం రావాలంటే మీడియాతోనే సాధ్యమవుతుంది. మరి వీళ్ళందరికీ కూడా మరి చాలామంది ఇందులో ఇప్పుడున్న లాక్డౌన్లో మరి వీళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో చాలామంది పేదవాళ్ళు మరి పనిచేస్తేనే వాళ్ళు స్వచ్ఛందంగా మరి సమాజం కోసమే మరి ఏదైతే ఉందో వార్తలు రాసుకోవాలి కూడా ఉన్నారు కొంతమంది. మరి ఎలాంటి జీతాలు లేకుండా మరి వీళ్ళందరిని ఇబ్బంది వీళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. మరి మన యొక్క మరి సాల్వెంట్ సాయితేజ సాల్వెంట్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రావు గారి ఆశాలత గారి ఆధ్వర్యంలో ఈరోజు మాస్కులు మరి శానిటైజర్స్ మరి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ అదే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మీతోనే మరి ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే ఏది కావాలన్నా మీతోనే అవుతుంది. ఎందుకంటే మీరు సామాజిక మీడియా ద్వారా మీరందరూ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత మీ మీదనే ఎక్కువ ఉంది కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలి. మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మీకు తప్పకుండా మీ దాంట్లో కూడా మరి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళకు కూడా మరి మా సీనియర్ పాత్రికేయులు అమిత్ గారు కానీ కొంతమంది సీనియర్లు కూడా చెప్పారు దృష్టికి తీసుకొచ్చారు. నేను తప్పకుండా మరి వీళ్ళ దాంట్లో కూడా మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తప్పకుండా అన్ని రకాల సాయం చేసే విధంగా మరి మేము దృష్టికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంకా పెద్దలందరి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా అతి త్వరలో మరి ఒక కార్యాచరణ ద్వారా మీ అందరికి కూడా మరి సేవ చేసే అవకాశాన్ని మీరు ఇంకా మరింత ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ఆశాలత గారు, మన సాయితేజ రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్ జగన్మోహన్ రావు గారు, ఈ మా జర్నలిస్టులను గుర్తించి వారికి కనీస సహాయం అందించేందుకు ప్రయత్నం చేసింది వారికి మా జర్నలిస్టుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకునేందుకు కార్యాచరణ రూపొందించాలి, ఈ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.